మొత్తంగా ఎట్లుంది? జబర్దస్తుగా ఉందా లైఫ్? ఎట్లుంది? బాగుంది. ఎక్స్ట్రా జబర్దస్తుగా ఉంది. ఎక్స్ట్రా జబర్దస్తుగా ఉందా? హ్యాపీ. జబర్దస్తుకి ముందు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, మూడి తర్వాత ఎట్లా? అసలు ఎట్లా చేంజ్ అయిపోయింది లైఫ్ మొత్తం? మనం ఎప్పుడైనా అనుకున్న దానికంటే ఎక్కువే ఉంది ప్రస్తుతానికి. ఏదో అవుదామని వచ్చాం, అంటే ఇంత అయితే చాలు అనుకున్న లైఫ్ ఎక్కువ పెడుతుంది. మా మల్లెమాల పేకలు మొయ్యి పెట్టి తినండిరా అని చెప్పి వాన పెడుతుంది, రుచికరమైన వంటలు పెడుతుంది. చాలా హ్యాపీ. అంటే మేము మామూలుగా ఇక్కడ ఇండస్ట్రీ రాకముందు ఊళ్ళో ఉన్నప్పుడు ఇది అవుదాం అది అవుదాం, అదైతే చాలు, ఇదే ఇంత ఉంటే చాలు మనకి, ఈ లైఫ్ ఇలా ఉంటే చాలు, మా అమ్మ నాన్న అందరినీ హ్యాపీగా చూసుకుంటే చాలు అనుకున్న లైఫ్. అమ్మ నాన్నకి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను ఇంకా బాగా చూసుకునే, అంతకు మించి చూసుకునేలాగా చేసింది నా జబర్దస్త్. జబర్దస్త్ లేకపోతే ఇవన్నీ అంత తొందరగా సాధ్యం అయ్యేది? తొందరగా సాధ్యమయ్యే పక్కన పెడితే అసలు సాధ్యమయ్యే అనేది కరెక్ట్ అది నాకు తెలిసి. సూపర్. అంటే నాకు తెలిసి ఈ జనరేషన్లో ఉన్న మా మా తోటి ఆర్టిస్టులందరికీ పాత ప్రీవియస్ కంటే అంతకుముందు ఉన్న ఆర్టిస్టులకి చూసుకుంటే మేము తొందరగా కొన్ని పొందామని చెప్పొచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ టీవీ వల్ల, ఇలాంటి ఎంట్రీస్ వల్ల, ఇలాంటి హైప్ వల్ల తొందరగా పేరు రావడం, దాంతో అలాగే ఆర్థికంగా కూడా కొంచెం పుంజుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి.